మరోవైపు టెస్ట్ సిరీస్ లో టీమిండియా దూకుడు ముందు తేలిపోయిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో మాత్రం నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇస్తోంది. బ్యాటింగ్ లో అంతంత మాత్రంగా ఉన్న కివీస్ బౌలింగ్ లో మాత్రం టీమిండియాకు ఊహించని షాక్ లిస్తోంది. మొత్తానికి బలాబలాల్లో రెండు టీమ్స్ సమానంగా కనిపిస్తున్నాయి. ఇక ఒకవేళ వర్షం ఎఫెక్ట్ మ్యాచ్ ను ఇబ్బంది పెట్టినా నిమిషాల్లో గ్రౌండ్ ను సిద్ధం చేయడానికి సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు. విశాఖలో క్రికెట్ ఫీవర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. ప్రతిభ, ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న ఈ కీలకమైన నిర్ణయాత్మకమైన ఆఖరి వన్డే మ్యాచ్ చూసేందుకు ఇప్పుడిప్పుడే అభిమానులందరూ కూడా విశాఖ క్రికెట్ స్టేడియం కి తరలివస్తున్నారు. చూడొచ్చు, మనం ప్రదేశం అంటే మరొక రెండు గంటల్లో మ్యాచెస్ ప్రారంభం కానున్నందున ఇక్కడికి ఇప్పుడిప్పుడే వీళ్ళందరినీ కూడా అభిమానులందరినీ కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అభిమానులందరూ కూడా క్యూ లైన్ లో నుంచి ఉన్నారు. చూడొచ్చు, మనతో పాటు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? ఇండియా బాగా ఆడుతుంది. ఎవరు అంటే ఇప్పుడు ఇక్కడ ధోనికి బెస్ట్ రికార్డు ఉంది, అలాగే కోహ్లీ కూడా ఇక్కడ రెండు సెంచరీలు చేసిన రికార్డు ఉంది. ఇవాళ అంటే ఈ ఫైనల్ వార్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? ఇక్కడ గతంలో పాకిస్తాన్ మీద 148 పరుగుల హైయెస్ట్ స్కోర్ కొట్టి ఆ మ్యాచ్ గెలిపించిన ఘనత ధోనికి ఉందని ఇక్కడ అభిమానులందరూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా తమ అభిమాన కెప్టెన్ ధోనితో పాటు మొత్తం కోహ్లీ కూడా అంటే దీపావళికి ముందు ఇక్కడ డైనమైట్లు అలాగే ఇక్కడ టపాసులు పేల్చేంత సందడిగా ఇక్కడ క్రికెట్ మైదానంలో కూడా సిక్స్లు ఫోర్లు వెళ్తాయని కూడా వీళ్ళందరూ అభిమానులు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు న్యూజిలాండ్ మ్యాచ్ కూడా గత మ్యాచ్ చూస్తే చాలా బాగా ఆడింది, ఈ మ్యాచ్ లో ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? అందరూ చూడొచ్చు, వీళ్ళందరూ కూడా అంటే కోహ్లీ గత అంటే మూడో వన్డేలో కూడా అద్భుతంగా ఆడి మ్యాచ్ ని గెలిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తారని కూడా వీళ్ళందరూ అంటున్నారు. ప్రధానంగా చూస్తే ఈ మ్యాచ్ లో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ పైనే ఆశలు ఉన్నాయి. అలాగే ఇటు బౌలర్లు కూడా ఖచ్చితంగా రాణించే అవకాశం ఉందంటున్నారు. గత మ్యాచ్లను కూడా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు 6 వన్డేలు ఆడిన ఇండియాకి ఇక్కడ దాదాపుగా 4 మ్యాచ్లు గెలిచిన రికార్డు ఉందని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక 1:20కి మ్యాచ్ ప్రారంభం అవుతున్నప్పటికీ కూడా మొత్తం ఇప్పటికే స్టేడియంలోకి చేరుకునేందుకు మొత్తం అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఉదయం నుంచే స్టేడియం వద్దకు చేరుకున్నారు. మీరు చెప్పండి, మ్యాచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా డెఫినెట్ గా చాలా బాగా అవుతుందని కోరుకుంటున్నాం. కోహ్లీ ఆడాలని అనుకుంటున్నాం. డెఫినెట్ గా కోహ్లీ సెంచరీ కొడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కోహ్లీ సెంచరీ కోసం మేము శ్రీకాకుళం నుండి మ్యాచ్ చూడడానికి వచ్చాం. నైట్ 4:00, మార్నింగ్ 4:00 నుండి లైన్లో వెయిట్ చేసి మరి మీ సేవలో టికెట్లు తీసుకున్నాం. అదే మ్యాచ్ డెఫినెట్గా కోహ్లీకి వెళ్ళాలి, మ్యాచ్ కోహ్లీ కొట్టాలి, మ్యాచ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటికీ అద్భుతమైన ఫామ్ లో ఉన్న కోహ్లీ ఇక్కడ కూడా ఒక సెంచరీ చేస్తాడు, ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుందని కూడా అభిమానులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఇక్కడ మ్యాచ్ కు ప్రధానంగా వరుణుడు అడ్డంకిగా ఉండే అవకాశం ఉందని కూడా కొంత వాతావరణ సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఇక్కడ ప్రస్తుతం వాతావరణం బాగానే ఉన్నందున ఈ మ్యాచ్ అలాగే కొనసాగాలి. వరుణుడు అడ్డం లేకుండా మ్యాచ్ అద్భుతంగా సాగాలని కూడా అభిమానులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి విశాఖ క్రికెట్ స్టేడియం దగ్గర ఇప్పుడిప్పుడే అభిమానుల కోలాహలం నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రతిభ,